ఈ రాష్ట్రాన్ని నాలుగు పార్ట్లుగా విభజించి నలుగురు రెడ్లకి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. ఆ నలుగురు రెడ్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సంపదని తాడేపల్లి ప్యాలెస్కి ఎలా కేంద్రీకరించాలనే దాని మీద వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఈ రోజున ఇసుకని, అది ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఇసుక, సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకని అది వ్యాపారం చేయటము, అది ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పటం అనేది భారతదేశంలో ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. అది మొత్తం కూడా కేంద్రీకృతం చేసి ఆ అవినీతి సొమ్ముతో రాజకీయాలు నడపాలనేది ఆ నలుగురు సామంత రెడ్లు చేస్తున్నటువంటి పార్టీది. ఈ రాష్ట్రాన్ని ఒక రెడ్డి రాజ్యం కింద మార్చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నాడు. అనేక మంది శాసనసభ్యుల్ని కూడా పక్కన పెట్టి ఇక వాళ్ళు మీరు కూడా ఏమి తినవలసిన అవసరం లేదు, మొత్తం ఇక్కడికే పంపించేసేయండి, ఎన్నికల్లో మీకు డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవినీతి, ఈ ఇసుకని, అలాగే మద్యాన్ని ఆ లిక్కర్ కంపెనీలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులే నడుపుతూ ఉన్నారు. అలాగే అన్ని రకాల టెండర్లు, అలాగే పోర్ట్లు అన్నీ కూడా, రోడ్లు నిర్మాణాలు అన్నీ కూడా కొంతమంది వ్యక్తులే ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ అవినీతి సొమ్ము అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పితే ఇది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ ముఖ్యంగా ఇసుక మీద లోపాయికారిగా జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇది బయటికి రావాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పక్కన డ్వాక్రా సంఘాలకు ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు, చాలా చౌకగా. అసలు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మిమ్మల్ని ఎవరైనా మాకు ఇసుక దొరకట్లేదు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అడిగారా? ఏ రోజైనా ఏ పత్రిక అయినా ఇసుక దొరకట్లేదని చెప్పి రాసిందా? మీరు వచ్చిన తర్వాత ఈ ఇసుక విధానాన్ని ఈ 2 సంవత్సరాల్లో 5 సార్లు మార్చి అనేక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మీరు ఇవాళ నెమ్మదిగా మీ తాడేపల్లి ప్యాలెస్కి ఆ అవినీతి సొమ్ము చేరేలాగా ఈ విధానాన్ని రూపొందించారు. కాబట్టి ఇది ఒక పెద్ద కుంభకోణం, ఇది 10,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి మీ విధానం మీద ఇది ఖచ్చితంగా మీకు దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లేదా మా పార్టీ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా మీరు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రండి, శాసనసభ సమావేశాలు పెట్టరు, పెట్టినా మీరు ప్రశ్నలకు జవాబులు చెప్పరు, ఒక పద్ధతి ప్రకారం నడపరు. ఇవాళకి బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా మీరు ఈ ఇసుక విధానం ఇది మేము ప్రశ్నిస్తామని చెప్పే మీరు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ని పాస్ చేసుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుంభకోణాలన్నీ కూడా మేము ప్రజల ముందు పెడతాం, ఎండగడతాం, ఉద్యమిస్తాం. కాబట్టి ఇవాళ ఈ దోపిడీని మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది.